हेलो फ्रेंड्स, फ्लोरा एंड फ्लेवर चैनल की मी अंदर की वेलकम चेप्तुन्नानु। ईरोजु मना टेस्टी अलगे स्वीटी रेसिपी एंटंटे अटकुल लड्डू। फ्रेंड्स, इदि मावुल लड्डूला कादु, चाला चाला टेस्टीगा चाला बागुंटुंदी। फ्रेंड्स, ई वीडियोलो नेनु चेप्पिन मेजरमेंट्स नी मीरु अलागे फालो अयिते लड्डू अनेदि चाला पर्फेक्ट गा वस्तुंदी। फ्रेंड्स, अलागे ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరి లేట్ చేయకుండా అటుకు లడ్డూకి ఎలా చేయాలో చూసేద్దామా। కావాల్సిన పదార్థాలు అటుకులు 1 కప్పు। నేను ఇక్కడ జొన్న అటుకులు తీసుకున్నా ఫ్రెండ్స్, మీరు మామూలు అటుకులతోనైనా చేసుకోవచ్చు। 1 కప్పు తీసుకోవాలి। तरवा बेल्लम तरी पेक बेल्लम हाफ कप तीसुकोवाली। तरवा नेय्यि हाफ टेबल स्पून तीसुकोवाली। यालकुल पोड़ी हाफ टी स्पून तीसुकोवाली। फ्रेंड्स, स्टव नी आन चेसी दानि पैन मूकुनि पेट्टाली। मूकुडु वेडेक्काक अंदुलो नेय्यिनि वेसुकोवाली। చూడండి ఈ విధంగా నెయ్యిని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే మనం అటుకుల్ని వేసుకోవాలి। ఇప్పుడు అటుకుల్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇలాగే కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి। సో చూడండి ఫ్రెండ్స్, అటుకుల్ని ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత మనం వేయించుకున్న అటుకుల్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వేయించుకున్న అటుకుల్ని ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెల్లం ని వేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బెల్లం వేసుకున్న తర్వాత అందులో నీళ్ళని పోసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా మనం నీళ్ళని పోసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగిపోయేదాకా కరిగించుకొని ముదురుపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి। సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ముదురుపాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఒక బౌల్ లో నీళ్ళని తీసి పెట్టుకోవాలి। ఇందులో మనం చేసిన పాకాన్ని వేసుకొని చూడాలి। దాన్ని వేలతో దగ్గరకి అంటే ఉండవాలి। ఈ విధంగా చూడండి ఉండైంది కదా। సో మనకి ఇది పాకం రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో మనం ఇందాక దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకోవాలి। అందులోనే అటుకుల్ని వేసుకొని కలుపుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలి అటుకుల్ని। ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి। మనం పట్టిన పాకం అంతా కూడా అటుకులకి పట్టించేలాగా పట్టుకోవాలి। మొత్తం బాగా కలుపుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలుపుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అటుకులకి పాకం అంతా కూడా పట్టిన తర్వాత ఈ అటుకుల్ని బాగా చల్లారనిచ్చి ఉండం చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అటుకులు మొత్తం చల్లారిపోయాయి। ఇప్పుడు కొద్దిగా చేతిని తడి చేసుకొని దాన్ని కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని ఉండలాగా చుట్టుకోవాలి। చాలా తేలిగ్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఉండ। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేతితో నొక్కుతూ ఉండని చేసుకోవాలి।
बौल्लो मिश्रमा इदे विधंगा उंडल चेसुकुंटे मन अटुकुल लड्डू चूडंडि फ्रेंड्स नेनु इक्कड अटुकुलन्नीटिनी विधंगा उंडल्ला चुट्टेसुकुन्नानु ఈ విధంగా ఉండలుగా చుట్టేసుకుంటే మనకి అటుకుల లడ్డు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ అటుకుల లడ్డు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్